హాయ్ ఫ్రెండ్స్, ఇద్దరు నేనైతే బియ్యం తీసుకుంటున్నానండి. పురుగులు బియ్యంతో పురుగులు తీసేది, మైదాపిండి అట్లా గోధుమపిండి ఏం లేకుండా నేనైతే బియ్యంతో చేస్తున్నానండి. కొద్దిగా తర్వాత 2-4 గంటలు నానించి ఇవి సక్రంగా కడుక్కొని నేనైతే కడుగుతానండి. 2 సార్లు కడిగి వచ్చేస్తానండి. ఫ్రెండ్స్, దబ్బి నానెట్టు కదా పురుగులకి దాయిస్తానండి. కొద్దిగా నీళ్ళు వేసుకొని చెప్పేసి ఎట్లా కలుపుకోవాలని అంటే అది ఈ రకంగా వచ్చే అట్లా చూసుకోండి. బాగా మిర్చికాయ పెరిగి ఇలా వేయాలండి. ఇలా వేసుకుంటే బాగా సన్న సన్నగా, ఏమంటే కొద్దిగా ఎర్రగా బీఫ్ ఇలా లేకుండా మామూలుగా పెట్టుకొని ఆయిల్ డీప్ చేసుకోవాలండి. ఇవైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా అంతా కలుపుకున్నాను కదా, అందుకు అలా వచ్చినాయి. చూడు ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి. నేనైతే యూట్యూబ్లో చూసి నేను ట్రై చేశానండి. ట్రై చేసిన తర్వాత బాగా వచ్చినాయి. ఇదో ఇదో మెత్త మెత్త బాగున్నాయి, బాగా పొంగినాయి చూడు. ఇవైతే పల్లీ చట్నీ కానీ టమాటో చట్నీ కానీ అట్లా ఏదైనా వేసుకొని తినచ్చు అనేవి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నేనైతే కొబ్బరి చట్నీ చేశానండి. కొబ్బరి చట్నీ ఎర్రగడ్డ బీపిండితో బీపిండి ఆలుగడ్డ వేసి మిర్చికి వేసినాను కదా అది, ఇట్లా ఇలా చేసుకోవాలి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ బాగున్నాయా? బాయ్ బాయ్.